विజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలోని కరెంట్ కష్టాలు ప్రతి కుటుంబానికి కూడా కొరివిగా మారాయి. ఎందుకోసం అంటే కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికి కూడా తెలియనటువంటి దుస్థితి ఈ రెండు జిల్లాల్లో కూడా దాపురించింది. పగలైనా సరే అదే సమస్య, రాత్రి అయినా సరే అదే సమస్య. అధికారులకు ఫోన్ చేస్తే వాళ్ళు ఏమీ కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ దశలో మనం విజయనగరంలోని ఒక స్లమ్ ఏరియాలో ఉన్నాం. అంటే పేద మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు కరెంట్ తో లేకపోయేటప్పుడు ఎటువంటి కష్టాలను అనుభవిస్తున్నారు అనేటటువంటి విషయాల్ని వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, మీకు కరెంట్ ఉంటుందా? కరెంట్ ఒకవేళ లేకపోతే మీరు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు? మేము లంకపట్లోనే నూటికొక్కలు, అంటే నూటికొక్కడు ఒక్కొక్కలే ఎంప్లాయ్ ఉన్నారు, అందరూ కూడా లేబరే, అందరూ మధ్య తరగతి బతికిన వాళ్ళే. కానీ మేము ఏమీ అడగలేదు. ఇప్పుడు అందరూ కూడా కరెంటుకి లోబడిపోయాం కాబట్టి ప్రస్తుతం మాకు కరెంటు అందుబాటుగా లేదు. మాకు కరెంటు సహాయం చెయ్యాలి. ఎందుకంటే చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళకి బాధ, వృద్ధాప్యలో ఉన్న వాళ్ళు కూడా బాధ, అందరికీ అది బాధే. చిన్నపిల్ల కాలం నుంచినా వృద్ధాప్య వచ్చిన వరకు కూడాను కరెంటు విషయంలో చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ఏది లేకపోయినా కరెంటు మాకు హెల్ప్గా కావాలి. ఎందుకంటే కరెంటు లేకపోయినా బిల్లు కూడా ఎక్కువే వచ్చేస్తుంది. అది కూడా తగ్గించే మార్గం మాకు సహకరించమని పెద్దలకి మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పమ్మా, కరెంటు లేనందువల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు మీరు? కరెంట్ లేకపోవడం వల్ల పిల్లలు చదువు కూడా ఆగిపోతుంది. మధ్య మధ్యలోని ఏ టైంలో తీస్తున్నారో, మరి ఏ టైంకి ఇస్తున్నారో చాలా ఇబ్బంది పడుతున్నాం. బహుశా రాత్రి 12 గంటలు తీసి 2 గంటలకి 3 గంటల టైంలో ఇస్తున్నారు. ఆ టైంకి నిద్ర లేక అలా ఉంటున్నారు. మరి ఆఫీసర్లు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మరి ఏ టైం పడుకొని ఏ టైం లేచి వెళ్తారో మరి చూడండి. మా ఇబ్బందులు అలాగ ఉన్నాయి. దోమలు, ఆ దోమలకు మందు కూడా లేవు. ఇక్కడ వచ్చి ఆ దోమల మందు వేయడం గట్రా అదేమి లేవు సార్. మీరు చెప్పమ్మా. మాది ఏంటండి, ఉత్త పెద్ద వద్ద ఉన్నారండి. ఉన్నప్పుడు మాకు ఈ దోమలకు నిద్ర లేదు. ఈ కరెంటు ఎప్పుడంతా అప్పుడు తీసేస్తున్నారు. ఉద్రాలు ఉన్నారు, చంటి బిడ్డలు ఉన్నారు. మనం పేదవాళ్ళండి, మాకు ఎలాగండి? మాకు చూడండి, ఇదంతా దోమలు కరిసేసింది. ఈ దోమలంతా కరిసేస్తే ఎలాగండి? మాకు పిల్లలతో ఉన్నామండి. అసలు చాలా ఘోరం చేస్తున్నారండి ఈ కరెంటు. ఈ ప్రభుత్వం కొద్దిగా చూసి మన మీద దయచూసి ఈ కరెంటుని, ఈ వాటర్, ఈ వాటర్ బాగాలేదండి సార్. చాలా మబ్బుగా ఉంది. మీరు చెప్పండి, కరెంట్ లేనందువల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు? అసలు ఎప్పుడెప్పుడు కరెంటు తీసేస్తున్నారు? కరెంటు లేనప్పుడు మీరు ఎవరైనా సరే సబ్స్టేషన్ కానీ ఎప్పుడైనా ఫోన్ చేస్తే వాళ్ళు ఏమైనా సమాధానం చెప్తున్నారు? నాణ్యమైన కరెంటు 24 గంటలు ఇస్తామని చెప్తున్న ప్రభుత్వం, గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం అడ్డు అదుపు లేకుండా పగలనక రాత్రినక తేడా లేకుండా కరెంటు ఎప్పుడు ఉంచుతున్నారో ఎప్పుడు తెస్తున్నారో చెప్పకుండా కరెంటు కోతలు విధిస్తున్నారు. ఈ కరెంటు కోతల వల్ల పిల్లలు రాత్రులు పడుకోవట్లేదు. అలాగే పడుకోవడం లేకడానికి లేట్ అయిపోయి స్కూల్కి కూడా వెళ్ళలేని పరిస్థితి, జబ్బులు వచ్చేస్తున్నాయి. అలాగే సబ్స్టేషన్ కనుక మనం ఒకసారి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పే మాట్లాడంటే మాకే కరెంటు లేదయ్యా, మమ్మల్ని ఎందుకు చంపుతారు అని వాళ్ళు ఫోన్ పెట్టేయడం, 2-3 సార్లు చేస్తే ఫోన్ తీసి పక్కన పడేయడం, ఫోన్లు ఎత్తకపోవడం, ఇటువంటి సమాధానాలు ఇస్తున్న అధికారులు వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం వెంటనే స్పందించి నాణ్యమైన కరెంటు 24 గంటలు ఇచ్చి పేద ప్రజలందరికీ సహకరించాలని కోరుతున్నాం. ఎక్కడైనా సరే ప్రభుత్వం విషయాన్ని గమనించి ఏ విధంగా అయితే బిల్లు రెట్టింపులుగా వసూలు చేస్తున్నారో అదే విధంగానైనా సరే కరెంటు నిరంతరాయంగా సరఫరా చేయాలని ఇక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు.